ఎలా చూడాలి, ఈ ప్రపంచాన్ని, ఈ జన సమూహాన్ని, మన సంసారాన్ని, మన ఉద్యోగ జీవితాన్ని, ఏదైనా సరే. ఓ గుంటూరు రహదారిలో పెడుతున్నాం, మార్కెట్ చూడండి జనం అర్థమవుతుంది, మార్కెట్ చూస్తే వేదాంతం అర్థమవుతుంది. మార్కెట్లో ఏముంది బజార్ అనద్దు. యోగ వాసిష్ఠంలో బజార్ గురించి 16 సార్లు చెబుతాడు, బజార్ చూడు అర్థమవుతుంది అంటాడు. ఈ పేటలో మీరు ఇలా వెళ్ళిపోతున్నారు, కొన్ని వాహనాలు వెడుతున్నాయి, వస్తున్నాయి, ఎవరో మాట్లాడుకుంటున్నారు, చుట్టకాలుస్తున్నారు, దెబ్బలాడుకుంటారు, మీరు ఎవరిని పట్టించుకున్నారా? మీ పనికి ఏదో కూరగాయలకు వెళ్ళారో ఊరగాయలకు వెళ్ళారో ఆ పని చూసుకుంటారు. సరిగ్గా సంసార జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఎలా ఉండాలంటే, ఎక్కడ ఏం జరిగినా ఇంట్లో కూడా పట్టించుకోవద్దు, మన పని ఏదో మనం చెయ్యాలి అంతే లెక్క. మన ముందే, మన కళ్ళ ముందే మన గురించి విమర్శించుకుంటూ ఉంటారు, హే హే నవ్వి చూదిలేయడమే అంతే. నన్ను అలా అన్నావా అంటే ఇంకా ఎక్కువ అంటారు. వీళ్ళ స్వభావం ఇదన్నమాట, ఇన్ని దినేశారు ఇలా మాట్లాడుతున్నారంటే అని గ్రహించుకో అయిపోయింది. ఇంక పెట్టకో, వదిలే, ఇంకా మళ్ళీ కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి దేనికి చాకరీ? మనం ఏం చేస్తూ ఉంటాయి, ఎవరన్నా విమర్శించినా, మన పట్ల సరిగ్గా లేరన్నా, బంధువుల విషయంలో ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? వాళ్ళని పిలిచి మళ్ళీ ఏదో ఇస్తూ ఉంటే ఇది అనవసరం చాకరీ, ఇవ్వక, కట్ చేయి. ఇచ్చినా వాడికి కృతజ్ఞత లేదంటే మళ్ళీ ఇస్తావేటి? వాళ్ళు ఏదో కాకపోవడదామని చూద్దామండి. ఇంకా ఏదో ఇచ్చేసి నేనే అసలు నువ్వు అంటే తాపత్రయపడేదాన్ని, వద్దమ్మా వదిలే ఆ విషయాన్ని. నువ్వు ఎన్ని ఇచ్చినా నీ పట్ల అనుకూలంగా ఉండదు, ఎందుకంటే ఇప్పటికే శత్రుభావం వహించింది, దాని కర్మది అనుభవిస్తుంది. మనకేంటంట ఇదే జీవితంలో నిశ్చలంగా ఉండమండి. బజార్లో అనేక జరుగుతున్నాయి, మీరు పట్టించుకున్నారా? మీ పని మీరు చూసుకున్నారా లేదా? సంసార జీవితాన్ని సాగిస్తూనే, ఉద్యోగ జీవితాన్ని సాగిస్తూనే, మన పని అంటే ఆత్మనిష్ట, దాన్ని వదలకుండా ఉండడమే లెక్క. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, నేనెవరు, 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 పని చేస్తూనే ఉండాలి, అన్నీ చేస్తూనే ఉండాలి, ఇంట్లో అన్ని పనులు చేస్తూనే ఉండాలి, ఉద్యోగంలో అన్ని పనులు చేయాలి, బండి మీద పెడుతూనే ఉంటాం, అన్నీ చేస్తాం, నమశివాయ అనే 5 అక్షరాలు వదలకుండా ఉంటే అన్నీ ఆయనే ఇస్తాడు, అన్నీ ఆయనే ఇస్తాడు. ఆ మాత్రం జపం చేస్తూ ఇల్లు ఊడవలేమా, బట్టలు మడతెట్టుకోలేమా? ఇప్పుడు బట్టలు ఉతికే పని కూడా లేదండి, వాషింగ్ మెషిన్లు వేయడమేగా దానికి పెద్ద చాకరీ. అది ఏమైనా ఏముందండి చాకరీ? శుభ్రంగా ఓ బట్టల బుట్ట మీద ఉండే తొట్టు తీసుకుని అందులో 16 17 బట్టలు వేసుకుని ఒక్కోటి ఇలా వేస్తూ ఉంటే నమ సోమాయచ రుద్రాయచ నమ స్తామ్రాయచ అరుణాయచ నమ శంఖాయచ పశుపతయచ అయిపోయాయి. అది మాత్రం రుద్రనామకం కాదా? నువ్వు ఏ పని చేసినా భగవన్ నామాన్ని వదలకుండా ఉంటే అది భగవత్ సేవ అవుతుందమ్మా. బట్టలు వేసుకోవడం అవుతుంది, అది భగవత్ సేవ అవుతుంది. మనం ఏం చూస్తుంటే అదో చచ్చిపోతున్నాం వయలేక, చేయిపోతున్నాం, ఎంతకాలం చేయాలో, ఎవడూ సాయం చేసేవాళ్ళు లేడు, ఈ సరే సరిపోయిందమ్మా, బీపీ వచ్చింది, బట్టలు ఉతక్కపోగా బీపీ వచ్చింది, చేయాల్సిన పని ఎలాగో తప్పనప్పుడు సంతోషంగా చేయొచ్చు కదా, ఏడు మొహం పెట్టుకునేందుకు. ఇక్కడ చేసే చిన్న పని అయినా ఆనందంగా చేస్తే చాలు, అప్పుడు విశ్వాన్నంతటిని ఎలా చూస్తాం, యాంత్రికంగానే చూస్తాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, అద్దంలో ప్రతిబింబాన్ని ఎలా చూస్తాం మనం. చాలా గొప్ప ఉదాహరణ, దయచేసి శ్రద్ధగా అర్థం చేసుకుందాం. ఈ విశ్వం అంతా అద్దంలో కనిపించేటువంటి నగరము లేదా భవనం లాంటిది. అద్దంలో ఏ ప్రతిబింబమైనా ఎలా కనిపిస్తుందో గమనించండి, విశ్వం అర్థమవుతుంది. మీరు అద్దం ఎదురుగా నుంచోండి, మీ కుడిచి ఎక్కడ ఎడంచే అవుతోంది గమనించండి. ఈ కంకణం పెట్టుకుని ఎదురుగా నిలబడితే నాకు చాలాసార్లు మతిపోయింది, ఇదేమిటి ఎడంచేతికి కంకణం వచ్చింది, కుడి చేతికి వచ్చి వచ్చింది, మహామాయ, మహామాయ. ఇంత చేస్తే అద్దం, దాని వెనకాల ఏదో ఎర్రటి పదార్థం మెర్క్యూరీ అని ఏదో పూశారు, అది ఎంత మాయ చేసేసింది అంటే తిరగేసింది. తిరగేసినా మనం ఏమనుకుంటున్నాం, బాగున్నావు, ఏం బాగున్నావు, కుడి ఎడమైపోయింది నీ తలకాయ. మాయలో పడిపోవడం అంటే ఇదే. బాగున్నావు అన్నాం, జుట్టు దువ్వేసుకున్నాం, బొట్టెట్టేసుకున్నాం, ఓ మేకప్ చేసేసాం, కానీ గుడి ఎడమైపోయింది. మీరు కుడికాల మీద, ఎడంకాల మీద కుడికాయలు వేసుకుని కూర్చోండి, అద్దం ముందు ఆశ్చర్యం, ఎడంకాల మీద కుడికాయలు ఉంటుంది అక్కడ, ఇదేమిటిది? ఇది మాయ. అందుకే శంకరాచార్య బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు. ఈ అద్దం ఎదురుగా నుంచున్న మనిషి సత్యం, ప్రతిబింబం మిథ్యే కదా. అనుమానం మిథ్యండానికి లెక్క ఏమిటంటే, అద్దం 4 పగిలింది అనుకోండి, అద్దం 4 ప్రతిబింబాలు కనపడతాయి కదా, 4 అద్దాలు పెడితే 4 ప్రతిబింబాలు కనపడతాయి కదా, బింబాలు అన్నీ లేవు కదా, ప్రతిబింబాలు ఎక్కువ ఉన్నాయి. అంచేత బింబమే సత్యనారాయణ స్వామి, ప్రతిబింబాలే మనమంతా, ఖచ్చితంగా మనం అందరం ప్రతిబింబాలమే. జీవుడికి మనస్సు కారణంగా ప్రత్యేక జీవితం కనపడుతోంది, దేవుడికి మాయ కారణంగా ఈ సృష్టి కనపడుతోంది. అంతకంటే ఒక మాయలో ఏర్పడిన ప్రతిబింబాలమే, ప్రతి ఒక్కరూ సత్యనారాయణ స్వామి కాని వాళ్ళంటూ లేరు ఇక్కడ. ఈ భేదాలు అనేవి మనం పెట్టుకున్నవి. అందుకని విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం, అద్దంలో ఎప్పుడు ప్రతిబింబం ఎంతసేపు కనపడుతుంది, నువ్వు చూసినప్పుడే కనపడుతుంది, నువ్వు చూడనప్పుడు కనపడుతుంది. అంచేది ఈ జగత్తు కూడా నువ్వు చూస్తుండబట్టి కనపడుతోంది, లేకపోతే ఉండదు. ఇది నేను చూడకపోయినా ఇంకొకళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం అన్ని జీవులు చూడడం మానేస్తే జగత్తు ఉండదు. అంచేత నువ్వు చూడడం మానేయడమే నీకు ముఖ్యం. లోకమందరినీ చూడకుండా మానేసేలా చేయాల్సిన పని మనకేం లేదు. సంఘాన్ని అంతటిని సంస్కరించడం మన వల్ల అవుతుందా? మనం ఏదో సత్యం మాట్లాడాలి, సత్యం మాట్లాడు, నువ్వు మాట్లాడు ముందు,
ఊరికే సత్యం గురించి వాట్సాప్ ఒకటి తీసుకోవడం, దాన్ని ప్రచారం చేయడం, ఇది వారికి చెప్పేటప్పుడు జరుగుతున్న భాగవతం అది. ఎవ్వడు ఏమీ పాటించడు. మా సూక్తులు మాత్రం మొత్తం అందరికీ షేరింగ్ షేరింగ్ షేరింగ్, ఎవ్రీబడి ఈజ్ షేరింగ్, నోబడి ఈజ్ ప్రాక్టీసింగ్. పైగా ఆయన చాలా మంచివి చెప్తారండి, నేను అన్నీ పంపిస్తానని చూడగానే పంపించడం కదమ్మా, ముందు ఆచరించి తర్వాత పంపించు. ఆచరించడం వదిలేస్తాడు, ఆచరిస్తే సమాజం మారడానికి ఏడాది జాలండి, ఎన్నేళ్ళు అక్కర్లేదు.